సంగారెడ్డిలో 128 కేసులు, నిర్మల్లో 466 కేసులు మే మాసంలో, అలాగనే ఈ మాసంలో వచ్చేసి 452 కేసులు, అలాగనే జూన్ మాసంలో మంచిర్యాలలో 317 కేసులు, ఈ విధంగా మనకి సిద్దిపేటలో 104 కేసులు, మెదక్లో 169 కేసులు, వికారాబాద్లో 119 కేసులు, నాగర్కర్నూలులో 102 కేసులు, నాగలగొండలో 100 కేసులు. అంటే ఎస్పెషల్లీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా టైఫాయిడ్కి సంబంధించిన కేసులు, డెంగీ కేసులు మనకి రిపోర్ట్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ఆహారపు అలవాట్లు, ఆరు మనం తీసుకునే నీళ్లు ఏదైతే మంచినీళ్ళు ఏవైతుందో వీటికి సంబంధించి కలుషితం అవటం వల్ల, మనం ఏదైతే ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఇవన్నీ వ్యాధుల్ని మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ప్రజలకు ముఖ్యంగా వెక్టర్ బౌండ్ డిసీజ్ సంబంధించి మేము విజ్ఞప్తి చేసిందైతే, ఏదైతే మా గవర్నమెంట్ వెళ్ళిన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఏదైతే పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్ ఏదైతుందో దాన్ని మళ్ళీ కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ప్రతి వారం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న నిల్వ నీళ్ళు ఏదైతే నిల్వ ఉంటుందో ఆ పాత్రలో ఉన్న నీటినంతా కూడా క్లియర్ చేసుకోవటం, డ్రమ్లో ఉన్న నీటినంతా క్లియర్ చేసుకోవటం, ఇది రిలీజియస్గా మనం పాటించాల్సిన అవసరం ఉంది. సో అదర్వైజ్ ఈ ఫ్రెష్ వాటర్లో ఈ దోమలు వృద్ధి చెందడం, ఎస్పెషల్లీ డెంగీకి సంబంధించిన దోమలు ఏదైతే ఉందో, డెంగీ కారకమైన దోమలు ఏదైతే ఇవి పగలుపూట కుట్టే దోమలు, అలాగనే మంచినీళ్ళలో వృద్ధి చెందే దోమలు. సో వీటికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు మన ఇళ్లలో ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగనే కొన్ని టైర్లు ట్యూబ్స్ లేకపోతే మన ఇంటి పైకప్పుల్లో కూడా ఈ నీళ్లు చేరి ఈ దోమలకి ఆవాసాలుగా మారటం వల్ల ఈ దోమలు వ్యాప్తి చెందేసేసి మనకి ఈరోజు ఈ డెంగీ కేసులో మనం రైతు చూస్తూ ఉన్నాం. సో అలాగనే మనం తీసుకునే ఆహారం, ఈ సీజన్లో వచ్చేసేసి మనం తీసుకునే ఆహారం వచ్చేసేసి ఎప్పటికి కూడా ఫ్రెష్గా ఉండేటట్లు వేడిగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అండ్ దీంతోపాటు నీళ్లు కూడా, ఎందుకంటే ఈ సీజన్లో నీళ్లలో మనం కలర్ చేంజ్ చూస్తుంటాం. సో ఈ కలర్ చేంజ్ కనిపించినప్పుడు తప్పకుండా వాటర్ కలుషితమైందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసేసి మనం ఆ నీటిని కాచి వడపోసి మాత్రమే మనం వడపోసిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీంతోపాటు మా ఆరోగ్య కార్యకర్తల దగ్గర అండ్ పిఎస్సిస్లో సబెల్ సెంటర్స్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్ని పెద్ద మొత్తంలో నిల్వ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ప్రజలు ఈ నీటిని ఈ ట్యాబ్లెట్స్ని నీళ్ళలో కానీ లేకపోతే నీటి ట్యాంకుల్లో కానీ మీరు వేసుకోవడం ద్వారా, ఈ వాటర్ని శుభ్రం చేసుకొని అవి తాగటం ద్వారా మాత్రమే ఈ వ్యాధుల నుంచి మనం రక్షణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మనం తినే పాత్రలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగనే మలమూత్ర విసర్జన తర్వాత కూడా చేతులను ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అవి తీసుకున్న తర్వాత మాత్రమే నీళ్ళను కానీ ఆహారాన్ని కానీ మనం ఇది చేసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ టైంలో వచ్చేసేసి మనం ఏదైతే ఈ ఎస్పెషల్లీ టైఫాయిడ్ కానివ్వండి లేకపోతే ఇలాంటి వాటర్ బోన్ డిసీజ్ ఏవైతే మనం చూస్తుంటామో, ఇవి వచ్చేసేసి మనం తోపుడుబడుల్లో మనం ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో వచ్చేసేసి పానీపూరి కానివ్వండి లేకపోతే ఇతర ఆహార పదార్థాలు మెయిన్లీ చూస్తుంటాం. అంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతీయాలనే ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలు కూడా తీసుకునే పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా, శుభ్రంగా ఉన్నాయా లేదా, సో ఎలాంటి దుర్వాసన ఏమైనా వస్తుందా, ఈ జాగ్రత్తలు తీసుకోవటం. అండ్ ఇలాంటి ఆహార పదార్థాలకి ఈ సీజన్లో ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో వచ్చేసేసి దూరంగా ఉండటం వల్ల మనకి తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎంతో కొంత కోవిడ్ కేసులు మనకి రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ జ్వరాలు కూడా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ దీంతోపాటు డెంగీ టైఫాయిడ్ కేసు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన వ్యాధి లక్షణాలు అన్నీ కూడా, అవి జ్వరం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, మనకి వామిటింగ్స్ కానివ్వండి, విరోచనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటికి సంబంధించి లక్షణాలన్నీ కూడా ఈ సీజనల్లో డిసీజ్ అన్నిటి కూడా ఒకే విధంగా ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు క్వాలిఫైడ్ డాక్టర్, మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా కానివ్వండి లేకపోతే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళతుండో కానీ తగు పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అలా ట్రీట్మెంట్ తీసుకుపోవడం వల్ల డెంగీ లేకపోతే ఇతర డిసీజ్ రేపొద్దున మన ప్రాణం మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి అశ్రద్ధ చేయకుండా. సో మీరు దయచేసి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వము అన్ని రకాల పరీక్షలకి, అన్ని రకాల వ్యాధులకి పరీక్షలు చేయడానికి అన్ని రకాల టెస్ట్ కిట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. అలాగనే ట్రీట్మెంట్ పరంగా ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఇతర అత్యవసర మందులు కానివ్వండి, ఇవన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అన్ని హాస్పిటల్స్లో కూడా మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం. వీటితో పాటు బెడ్స్ని కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రజలు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అండ్ మీకు సీరియస్ అవుతున్నప్పుడు
ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. సో అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం ద్వారా మీ డబ్బుల్ని దుబారా చేసుకొని వృధా చేసుకొని ఇబ్బందులు తెచ్చుకోకుండా ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ కోవిడ్ సమయంలో మీరు ప్రభుత్వ సమర్థత చూశారు, వైద్య ఆరోగ్య శాఖ సమర్థత చూశారు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్లో అన్ని రకాల వసతుల్ని మెరుగుపరచడం జరిగింది. హాస్పిటల్లో ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. ఆ డైట్ ఛార్జెస్ను కూడా 40 రూపాయలు 80 రూపాయలు పెంచుకోవడం జరిగింది. అండ్ డాక్టర్స్ సంబంధించి కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ సంబంధించి కానివ్వండి, అన్ని రకాల జాగ్రత్తలు ఓరియంటేషన్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి సీజన్స్ అన్నిటి కూడా ఎదుర్కోవడానికి. సో కాబట్టి ప్రజలు మీరు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళటం ద్వారా ఈ ట్రీట్మెంట్ని పూర్తి ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మనం చూస్తున్నాం, ఈరోజు కొన్ని పేపర్స్లో కూడా చూసాం, గర్భిణీ స్త్రీలు ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళటం లేకపోవడం వల్ల తల్లికి కానీ బిడ్డకు కానీ అపాయం వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా, బికాజ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు మనకి బతుకు హాట్ ఉంటుంది. సో ఈ టైంలో వచ్చేసేసి సుమారు 30-40 వేలు 50 వేల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు. ఎంతో కొంతమంది డ్యూ డేట్కి ఉంటారు కాబట్టి దయచేసి మీరు 2 వారాల ముందే మీ డిజిగ్నేటెడ్ హాస్పిటల్కి వెళ్ళేసేసి అక్కడ అడ్మిట్ అయిన తర్వాత మీరు సురక్షితమైన ప్రసవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది, సురక్షితమైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఆరోగ్యవంతమైన బిడ్డను కూడా కనే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఈ సీజన్లో వచ్చేసేసి